హాఫ్ ఇయర్స్ ఇవాళ నేను పళ్ళ గోంగూర చెప్తున్నాను కాతే నిల ఊరగాయలాగా కాదు మామూలుగా మనం గోంగూర అప్పటికప్పుడు కొనుక్కున్న గోంగూర పళ్ళ కారంతో ఎట్లా కలుపుకోవాలో చెప్తాను ఆల్రెడీ నేను నా వీడియోస్ లో పళ్ళ కారం చెప్పటం చెప్పాను ఇది చూడండి ఆ నిలవ పచ్చడి ఉంటుందా పళ్ళ కారం దాంతోటి మనం గోంగూర ఇన్స్టెంట్ గా గబగబా చేసుకోవచ్చు నేను ఇక్కడ దగ్గర దగ్గర 6 టు 7 బండిల్స్ తీసుకున్నాను చిన్న ఆకుగా ఉంటే గనక మనం పెద్దగా గ్రైండర్ లో కూడా ఎక్కువ స్మాష్ చేయాల్సిన అవసరం ఉండదు అది నూనెలో వాడుచుకుంటే సాఫ్ట్ అయిపోతుంది ఒక్కసారి గ్రైండ్ చేస్తే చాలు వన్ టైం సో నేను చిన్న ఆకు తీసుకున్నాను ఊరగాయ పెట్టడానికి ఏంటంటే మనకు మంచి గోంగూర దొరకాలి మా గుంటూరు గోంగూర అని మంచి గోంగూర దొరికితే గనక గోంగూర కూడా మనం ఊరగాయ కింద సంవత్సరం నెల ఉండే పచ్చడి పెట్టచ్చు కానీ ఇట్లా మనకి ఇట్లా వచ్చే కట్టలు మనకి సంవత్సరం అంతా ఉండవు मन फ्रेश उसे पल्ल कम उबी संव पड़ता उ दींट की गोंगूर वेसको मन अपड़क इंस्टेंट वन वीक 10 डेस नीदी अभी निल उड़ा नूने वाड़ता उठा वाड़ी चाल वरक अट वे अंत तड़ मन के मिना पोटा नून वाड़ता कम्मगा उ అది కాకుండా మనం కడిగి ఆరబెట్టుకుంటాం కదా ఆకులు ఆరబెట్టుకున్నప్పుడు ఏదైనా కాస్త కొంచెం తడి ఉంటే కూడా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను గోంగూర వాడి దీంట్లో ఇది ఆల్రెడీ రెడీమేడ్ పళ్ళ కారం నేను ఆల్రెడీ నా దాంట్లో చెప్పాను చింతపండు ఉప్పు మనం అన్ని వేసి చెప్పింది ఉంది తిరగమూత కూడా పెట్టింది బట్ కాకపోతే మళ్ళీ మనం ఫ్రెష్ గా కూడా కొద్దిగా పోపేసుకుందాము కాకుండా గోంగూర తిరగమూత కావాల్సిన అన్ని తెలుసు కదా మీకు ఆవాలు మెంతులు ఇంగువ జీలకర్ర ఓకే అన్ని ఇందులో పెట్టుకున్నాను ఎండుమిర్చి ఇది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఆల్రెడీ మనం ఇందులో తిరగమవుతుంది కాబట్టి వేసుకోవైనా పరవాలా బట్ ఫ్రెష్నెస్ కోసం ఒకరోజు పోపేసుకుంటే బాగుంటుంది దాంట్లోకి వెల్లుల్లి కూడా నేను ఇందులో వెల్లుల్లి వేయలేదు ఎప్పటికప్పుడు వేసుకుంటానని చెప్పాను వీడియోలో ఎక్కువ వాడను నేను వెల్లుల్లి కాబట్టి జస్ట్ కొద్దిగా ఒక 4 రెబ్బలు నేను వెల్లుల్లి వేస్తున్నాను ఓకే చూపిస్తాను నూనె వేసుకొని వాడుకున్నాము తర్వాత కొద్దిగా పోపేసుకున్నాము ఏంటంటే నేను ఎక్కువ ఆకులు ఎక్కువలాగా మీకు కనపడుతుంది గానీ ఇది వాడేటప్పుడు చాలా తక్కువ అవుతుంది దానికి దగ్గరగా మనం పళ్ళ కారం తీసుకోవాలన్నమాట అంటే మన మిరపకాయల కారం ఎంతో దానికి దగ్గరగా ఇంకా ఇందులో చింతపండు వేయక్కర్లా ఆల్రెడీ మనకి చింతపండు పళ్ళ కారంలో ఉంటుంది కాబట్టి చింతపండు కూడా వేయక్కర్లా ఏం వేయక్కర్లేదు ఇన్స్టెంట్ ఇది వాడుకోవటం దాంట్లో కలిపేసుకోవటమే కొంచెం కావాలనుకుంటే స్మాష్ చేసుకోవటం లేకపోయినా కూడా చక్కగా గరిటెతోనే మనం అట్లా నలిపేసుకొని దాని అందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు వేగిన చక్కగా అయిపోయింది ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కూడా వేశాను చూసారు కదా ఈ కప్పుడు తీసుకున్నాను నేను గోంగూర స్మాష్ చేసేటప్పుడు చాలా కొద్దిగా అవుతుంది అందుకని ఇది నేను కొద్దిగానే తీసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇది ఈ పులుపుకి ఆ కారం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అందులో పులుపు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి కారం తగ్గకుండా దీంట్లోకి ఇప్పుడు మనం ఏమి గ్రైండ్ కూడా చేయకలా చక్కగా స్మాష్ అయిపోయింది నూనెలో వాడచాం కాబట్టి మనకి నిలం ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు పళ్ళ గోంగూర వేసుకొని కలుపుకొని పోపేసుకుంది అంటే రెడీమేడ్ అయిపోతుంది రెడీ అయిపోతుంది మనకి ఇన్స్టెంట్ గా ఎవరన్నా గబికినా 4 చుట్టాలు వచ్చారంటే గవగవా గోంగూర ఒలిచేసుకొని ఇందులో కలిపేసుకున్నారంటే కరెంట్ లేకపోయినా కూడా అయ్యే పచ్చడి ఏది అంటే గోంగూర పచ్చడి దీంతోటి అలాగే వంకాయ కాల్చుకొని కూడా చేసుకుంటాం ఇట్లా ఇన్స్టెంట్ పళ్ళ కాంగర ఉంటే మనకి చాలా విధాలుగా మనం వాడుకోవచ్చు దాన్ని తర్వాత మనం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుందాం గోంగూరకి సరిపడా వేసుకుందాము మళ్ళీ ఎక్కువైతే కూడా బాగుండదు ఓకే మన గోంగళ్ళి వేసుకోండి ఒకవేళ తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు కారం ఎక్కువ తినని వాళ్ళైతే ఇంత కూడా కారం కలుపుకోకర్ల మనం తగ్గించి వేసుకుండాలి మీ టేస్ట్ని బట్టి నేను మొదటి నుంచి చెప్తాను నేను కొంచెం కారాలు ఎక్కువ తింటాము కాబట్టి నేను కొంచెం కారంగానే చేస్తా పచ్చడి నా థియరీ ప్రకారం పచ్చడి అంటే ఇట్ షుడ్ బి స్పైసీ కారంగా ఉంటేనే ఆ పచ్చడి అనే మాట సూటబుల్ అవుతుంది కదా సో నేను కారంగా చేస్తాను ఇప్పుడు ఇందులో మనం తిరమూత వేసుకుంటాం ఓకే తిరమూత వేగింది ఉంటే కనుక తక్కువ ఉప్పు నూనెతోనే పెట్టుకోండి నేను ఎప్పుడు చూస్తాను కదా పచ్చళ్ళు ఎప్పుడు కూడా నూపప్పు నూనెతో చేసుకుంటేనే బాగుంటుంది సో నూపప్పు నూనె పెట్టుకోండి ఇట్లా పండు మిరపకాయలు రకరకాలుగా వాడుకోవచ్చు అమ్మ ఎవరో టొమాటో పళ్ళ కారం కూడా అడిగారు అది నిలవ పచ్చడి కన్నా ఇలానే బాగుంటుంది పళ్ళ కారం నిలవ ఉంటుంది సంవత్సరం మీకు దాన్ని పెట్టుకొని ఇవన్నీ సైడ్ డిష్లన్నీ కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉంటే మీకు ఫ్రెష్గాను ఉంటాయి పాడు కాకుండాను ఉంటాయి
మీరు కూడా ట్రై చేయండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ।